Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాకు ఎలాంటి గొడవలు లేవు, మాకు ఎలాంటి ఏ విధమైనటువంటి ఒత్తిడి చేయాల్సిన అవసరం నాకేంటి? నీకు బాధ లేదు, నువ్వు రాజకీయం చేయాలని ఆయన లోకేష్ బాబుకు చెప్పావు. ఆ లోకేష్ బాబుకు నిజంగా అండి, ఈ లోకేష్ బాబు నేనేదో ఏదో సెంట్రల్ ఏదో చెప్తాడు, ఏం చెప్తాడు ఆయన? జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి. వాళ్ళు అయ్యే జాతీయ అధ్యక్షుడు అయితే ఆయనేమో జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏం ప్రధాన కార్యదర్శి బాబు, నువ్వు భలేవాడివే, నువ్వు ఏమిటయ్యా? నువ్వు వినకుండా రాజకీయాల్లో నువ్వు ఇంకా అయిపోయింది, ఆ మంగళగిరి అయిపోయింది, వినుకుండరా నువ్వు? ఈయన పనికి రావట్లేదు కానీ నువ్వు రా, నీకు కాస్త కూడా ఊడిద్దేడా? ఎందుకు నీకు బుద్ధి లేని మాటలు మాట్లాడుకోవటం, మీరు మమ్మల్ని కదిలించుకోవటం? నేను అలాంటి మీలాంటి యదోపలను నేను చేయను, నాకు అలాంటి అవసరం లేదు, అలాంటి ఒత్తిడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. లోకేష్ బాబు గారు తెలుసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి మీకంటే పరమ నీచుడు ఇక్కడ ఉంది. ఇట్లాంటి నీచుడిని నేను ఎక్కడ చూడాల, నాకు చెప్పాలంటే బాధేస్తుంది. మా కుటుంబం అంతా కూడా రాత్రి నిద్రపోల, మా మనిషి కోల్పోయాం, ఐమారావు మా కుటుంబ సభ్యుడిని కోల్పోయాం అని మేము బాధపడుతుంటే, నువ్వు ఒకవైపు నుంచి దానికి కారణం మేమని చెబుతుంటే ఎంత బాధయా? కనీసం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా శవాన్ని అక్కడ పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే నిన్ను ఏమనాలో అర్థం కావటంలా. జెండాలు తీసుకొని వస్తుండే కారులో నుంచి సిగ్గు లేదంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్ని మీరు రండి మీరు రండి, ఎందుకయ్యా తీసురా? ఎవరు కాదన్నారు? ఎవరి మీదనో నువ్వు బ్రహ్మనాయుడు గారు జెడ్పీటీసీని బెదిరించాడు, అందుకే గుండెపోటు వచ్చింది, అందుకే కిడ్నీ చెడిపోయింది, అందుకే హార్ట్ ఇబ్బంది వచ్చింది, ఏమిటా మాటలు? బుద్ధి లేని మాటలు మాట్లాడతారు నీతోటి అందరు. ఇతను ఎలాంటి వాడంటే ఈ ఆంజనేయులు గారు, ఆ చోటా మోటా నాయకులందరికీ చెప్పి వాళ్ళ చేత ఒక టీవీల్లో ఈ సెల్లుల్లో మాట్లాడిస్తుండ్రు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నీకే కాదు మాట్లాడేయటం, మాకు తెలుసు నువ్వు దిగజారి సచ్చావు, నేను కూడా ఆడ దిగజారి సచ్చాను ఇంకా ఆ స్థాయికి. మా ఆపు, ఎక్కడన్నా ఆపు, ఆపితే నీకు మర్యాద ఉంటుంది, నాకు మర్యాద ఉంటుంది. ఆ గౌరవాన్ని వదులుకుంటే ఇంకొక స్థాయికి వెళ్ళాల్సి వస్తుంది, అది మంచి పద్ధతి కాదు. అరే మాటకు ముందు వస్తే రవిడి అంటావు, మాటకు ముందు వస్తే అయ్యమారావు నేను ఇది చేశానంటావు, అసలు నీకేమన్నా కనీసం అన్న ఆలోచన ఉందా? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మీకు, ఇవాళ చెప్పాలంటే ఆ లోకేష్ అన్న దానికి నాకు చాలా బాధ వేసిందండి. ఆయన ఎవరండి? ఇక్కడ ఏం చూసి మాట్లాడేవండి? నువ్వు మీ అయ్యా ఇద్దరు వచ్చి మాట్లాడినాడా, చూసి మాట్లాడండి. యాడ పోలీసులు అందరినీ, వాళ్ళేదో లోకేష్ బాబు వస్తుండు చంద్రబాబు నాయుడు వస్తుండని వాళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ ఏడకొస్తే బ్రహ్మనాయుడు అంట భయపడి అందరిని పోలీసులు తెచ్చుకున్నాను చెబుతున్నారు. మళ్ళీ ఇక్కడ బుద్ధి లేని ఆయన, నువ్వు నిన్న టాంగ్ చేసావు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వస్తుండో బ్రహ్మనాయుడు గారి మీద పూర్తి స్థాయిలో ఆయనే ఈ హత్యకు కారణం అని చెప్పి నువ్వు తీసుకొని వస్తున్నా, నువ్వే చెబుతుంటే అందరికీ. దాన్ని బట్టి అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారని పోలీసు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. నేను భయపడేది అండి, నీక నేనా భయపడేది? ఏమయ్యా ఆంజనేయులు, నీకు నేను భయపడతానా? నువ్వు భయపడ పెట్టాలంటే ఎక్కడ కూడా ఎవరు భయపడరు. అయితే నీకు భయపడిన వాళ్ళు, నువ్వు చేసిన నేరాలు అవన్నీ కూడా నాకు చెప్పాలంటేనే బాధ. రోజువారీగా అప్పుడు ఆ కొత్తపాలెం ఉంది, అట్లే ఇది ఎట్ట చెప్పావు అట్ట చెప్పావు. ఆ కొత్తపాలెంలో ఎవరో ముగ్గురు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే బ్రహ్మనాయుడే దానికి కారణం అని చెప్పావు. ఇవాళ ఆర్ట్ ప్రాబ్లంతో అయ్యమారావు, నీ ప్రాబ్లంతో అయ్యమారావు ఇదైతే మళ్ళీ అదే చెప్పావు. అసలు వాస్తవంగా ఇది జరిగింది ఇక్కడ శావలేపురం, వాస్తవంగా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు మరొకసారి మీరు కూడా అడగండి ఆయన్ని. నువ్వు వాళ్ళందరూ పోటీ చేయము అంటే పోటీ చేయమన్నది నువ్వు, పోటీ చేయాలంటే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట, మాకు ఇబ్బందులు ఉన్నాయి మేము చేయలేమని చెప్పారు ఎంపీటీసీలు. దానికి నేను చూసుకుంటానా అన్నావు. ఏంటిది చూసుకుంటానంటే ఆ ఫైనాన్స్ సపోర్ట్ నేను చేస్తానన్నావు.
అయ్యమారావు కూడా అదే విధంగా నేను చెయ్యలేను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, నాకు ఆర్థికంగా ఎసులుబాటు లేదని అయ్యమారావు నీతో చెప్పాడు. అదేదో నేను చూసుకుంటాను, నువ్వు కంపల్సరిగా నా కోసం చేయాల్సిందే, నేను అధికారంలో ఉన్నప్పుడు నీకు నేను అనేక రకాల సేవ చేశాను అది ఇదని చెప్పి బెదిరించింది మీరు. సరే నేను చూసుకుంటానని నువ్వు చెప్పగానే ఆయన మళ్ళా ఆయన కోటేశ్వరరావు గారు, ఎర్మాస్ కోటేశ్వరరావు గారు, ఆయన ఎంపీపీగా ఉండమంటే ఆయన కూడా ఇదే భాష మాట్లాడాడు. ఎర్మాస్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఇప్పుడు అడగండి ఆయన పోయి. ఎర్మాస్ కోటేశ్వరరావు గారు కూడా నేను ఫైనాన్స్ పరంగా నేను పెట్టుకోలేను, మేము ఇప్పటికీ రోడ్లు వేసి ఉన్నాం, ఇవన్నీ వేసి ఉండి బిల్లులు ఇప్పటికి రాలేదు, మేము ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నాయి, మేము చేయలేమంటే నేను చూసుకుంటానని చెప్పాడు. నేను చూసుకుంటానని చెప్పగానే హైమారావు, ఎర్మాస్ కోటేశ్వరరావు, ఎంపీటీసీలు అందరికీ పర్లేలే, మన మాజీ ఎమ్మెల్యే గారు మనల్ని చూసుకుంటానంటున్నారు, ఆంజనేయులు గారు మీరు అందరూ నామినేషన్ వేయండి అని చెప్పారు. నామినేషన్ వేసిన తర్వాత మళ్ళా ఇతుడ్రా చేసుకునే రోజు వీళ్ళందరూ కలిసి ఈ ఇదే మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారికి వీళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఏం చేశాడు, నేనైతే పెట్టుకోలేను, నేను మీ అందరికి కూడా నేను పెట్టాలంటే నా వల్ల అయ్యే పని కాదు, ఎంపీటీసీలోకి మొత్తం కూడా జెడ్పీటీసీ ఎంపీపీ పెట్టుకోవాలని చెప్పారు. చెప్పగానే వీళ్ళు ఎంపీటీసీలు అందరూ అడిగారు జెడ్పీటీసీని ఎంపీపీని. అయ్యో నా మా ఆయన ఇవ్వనంటున్నా మేము మట్టికి పెట్టుకోలేమండి అని ఎంపీటీసీలతో అన్నారు. అనగానే ఎవరు కోళ్ళే ఎంపీటీసీలు అందరూ పోయి విత్డ్రా చేసుకున్నారు. అయ్యమారావు కూడా గుంటూరు పోయిండు విత్డ్రా చేసుకోవటానికి, నువ్వు ఇవ్వకపోతే నేను విత్డ్రా చేసుకుంటానని. మళ్ళీ ఆయనకి ఏం చెప్పాడో ఏం చేశాడో ఆయనకి నచ్చ చెప్పుకున్నాడో మరి ఆయన ఒత్తిడి చేశాడో భయపెట్టాడో ఆయన విత్డ్రా చేసుకోకుండా ఆయన ఆగాడు, వీళ్ళందరూ విత్డ్రా చేసుకున్నారు. జరిగిన కథ ఇది. ఈ కథని రాజకీయ లబ్ధి కోసం, శవరాజకీయం అంటే ఇదేగా, రాజకీయ లబ్ధి కోసం నువ్వు మా మీద ఆ నెపం, మా మీద ఆరోపణ మా మీద వేస్తావా? నాకేం అవసరం వాళ్ళని బెదిరించాల్సిన అవసరం? బెదిరిస్తే ఎవరు బెదురుతారు? వాస్తవంగా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఈరోజు నీ పుణ్యమా అని, మాజీ శాసనసభ్యుడు ఆంజనేయులు గారి పుణ్యమా అని మేము రోడ్లేయి అని చెప్పాడు, రోడ్లేసాము, ఈ రోజుకి డబ్బులు రాలేదు, అందువల్ల మేము అందరం నష్టపోయాం, మళ్ళీ ఎంపీటీసీలుగా మేము ఎక్కడ వేసి మళ్ళీ నష్టపోయాం, మేము చేయలేము అని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారే కానీ ఎవరు విత్డ్రా చేసుకోమని వాళ్ళని ఒత్తిడి చేయలా. ఇది జరిగింది నారా లోకేష్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పు. ఎక్కడ ఒక వినుకొండ నియోజకవర్గమే కాదు, టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీరు మీ మాటలు విని మీ తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో మీరేదో చేస్తామని చెప్పి మభ్యపెట్టి వాళ్ళందరిని కూడా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా నామినేషన్ వేయమన్నారు. మీరు ఇంత దుర్మార్గంగా మీరు కనీసం కూడా ఎంపీటీసీగా నామినేషన్ ఎవరు చేశారని కూడా మీరు అనుకోకుండా పట్టించుకోకపోతే వాళ్ళందరూ పార్టీ ఇక్కడ లేదు మేమేం చేసామని చెప్పి రాజీనామా చేశారు. దానికి పోలీసు వాళ్ళ మీద, ఎక్కడున్నటువంటి శాసనసభ్యుల మీద, అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఆరోపణలు చేస్తే ఇది ఎలా? కనీసం అన్న జ్ఞానం ఉండాలి మీకు. ఈరోజు కూడా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గానికి పోయినా ఎంపీటీసీలు పోటీ చేయలేము, ప్రజలు సహకరించట్లేదు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంచి పథకాలని, మంచి ఇళ్ల స్థలాల కాడి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. మేము ఇవాళ పెన్షన్ అంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, మేము ఎక్కడ పోటీ చేసామని వాళ్ళు వదులుకున్నారు. అంతేగాని ఇక్కడ ఎవరో వాళ్ళని ఒత్తిడికి కానీ, వాళ్ళని ఇంకొక విధమైనటువంటి ఇబ్బందులకు కానీ, వాళ్ళ బిల్లులు ఇవ్వని కానీ ఎవరు చెప్పలా. నేను ఈరోజు కూడా చెబుతున్నా, బిల్లులు వస్తే మీ బిల్లులు ఆపుతానని నేను ఎప్పుడూ చెప్పలా. అందరికీ బిల్లులు ఆడ ఆ రోజు అక్కడ ఫండ్స్ లేకుండా మీరు చేశారు, వచ్చిన కాస్త కోస్త ఫండ్స్ ఉంటే పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇక్కడ ఎవరు ఈ లోపు డబ్బులు వచ్చింది లేదు, మీకు ఇచ్చింది లేదు, మమ్మల్ని అడిగింది లేదు.
ఇక్కడ ఎవరిని ఎవరో ఒత్తిడి పెట్టట్లేదు. మిమ్మల్ని ఎవరు నష్టపోయినా ఈ వినుకొండ నియోజకవర్గంలో ఎవరు అన్యాయమైనా వీటన్నిటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆంజనేయులు గారే తప్ప ఇక్కడ ఎవరో కాదని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. వీళ్ళు మంత్రులు మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ పాపాలకి ఎంత చెప్పుకున్నా తప్పే. ఆ పత్తిపాటి పుల్లారావు చూస్తే భార్య ఆయన ఇద్దరు, అక్కడ నరేంద్ర గారు చూస్తే డైరీనే సొంతం చేసుకున్నాడు, ఇక్కడ ఇట్లా చెప్పుకుంటా పోతే గురిజాల మైనింగ్ ఆయన దోపిడీ చేశాడు. ఇక్కడ వచ్చేవరకు ఇక్కడ ఈయన ఉన్నాడు, ఇక చెప్పే పనే లేదు. ఏ వ్యాపారం చేస్తుండో తెలియదు. ఆ మార్కెట్ ద్వారా 100 కోట్లు ఎటు నుంచి వచ్చినాయో ఇప్పటికీ తెలియదు. ఏ వ్యాపారం అనేది ఇవన్నీ ఈనాటికి ప్రశ్నే. అదే ముఠా, అదే డీప్ కట్టు, అవన్నీ కూడా తెలుస్తాం. ఎక్కడ వదిలిపెట్టావు, నీ అన్ని చరిత్ర అంతా బయటకు వస్తుంది, నువ్వేందో తెలుస్తుంది. ఇప్పటిదాకా కూడా పూర్తి స్థాయిలో నువ్వు అనుకుంటున్నా ఖాళీగా మేమేం లేవు, నీ పనే చూస్తున్నావు, తొందరపడకాకు, నీ పని మేమే ఉన్నా, నువ్వు తొందర మరీ అంత రెచ్చిపోతేట తొందరపడకాక అన్నీ వస్తాయి. ఎవరు కూనికోర్లు, ఎవరు రౌడీలు, ఎవరు దోపిడీదారులు, ఎవరు దొంగలు, ఎవరు సొమ్ము ఎవరు తీసుకున్నారు, ఎటు నుంచి నువ్వు వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి ఇనిమేల నుంచి అట్టొచ్చావు, ఈ చరిత్ర అంతా నువ్వు చెప్పు జనానికి. జనానికి చెప్పు, నువ్వు నేను చెప్తున్నా కదా, నేను ఎటు నుంచి వచ్చానో, నేను రౌడీనో గోండానో కాదు, నేను ఎలా వచ్చాను, ఎలా కష్టపడ్డాను, ఎక్కడ ఎప్పుడు ఉన్నాను, ఏ స్థాయి నుంచి ఎక్కడికి రావాలంటే ఒక్కొక్క మెట్టుకి ఆ మెట్టు కథని చెప్పాను. నీ మెట్లు కథ చెప్పు నాయన, నీ మెట్లు ఏందో చెప్పు, నీకు ఈ ఆస్తులన్నీ ఎట్టొచ్చినో చెప్పు, నీ కథ చెప్పు, నీ డీప్ కట్టు కథ చెప్పు, నీ ముఠా సంగతి చెప్పు, ఆ ముఠా ఎక్కడుందో చెప్పు, ఎన్ని కుటుంబాలు ఆరిపోయారో చెప్పు. నువ్వు మర్యాదగా ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో, లేని పక్షంలో అది అంటూ ఒకరోజు వస్తుంది, కంపల్సరిగా నువ్వేంటో ప్రజలకు తెలిసిద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను చాలా కాలం నుంచి కూడా నేను ఒక్కటే అడిగాను, నువ్వెప్పుడు సమాధానం చెప్పలా, నీ ఆస్తులన్నీ ఎట్లొచ్చినాయి. ఇవాళ కాకినాడ నుంచి మొదలు పెట్టుకుంటే విజయవాడ దాకా నర్సరీలు పెట్టుకొని ఆపు లిక్కర్లు వేసుకొని ఉరుకుతా వచ్చి మొక్కలు ఇస్తారు. తమరు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయా, అన్ని కోట్లు ఎక్కడ సంపాదించినావు, నువ్వు ఎప్పుడు ఆపు లిక్కర్ వేసుకున్నావు, నువ్వు ఎప్పుడు మొక్కలు అమ్మావు, నీ సంగతి ఏందో, నీ కథ ఏందో చెప్పు. ఆ మొక్కల్లో ఉన్న కథ, ఆ మొక్కల్లో ఉన్న టీము ఏమిటది అది చెప్పు. ఆపు లిక్కర్లు వేసుకొని ఇప్పుడు మీరు పోండి ఆ కడియ కాడికి, బ్రహ్మాండంగా నర్సరీలు అమ్మే వాళ్ళంతా కూడా ఓనర్లు ఆపు లిక్కర్లు వేసుకొని ఎలకాలం చూసినా ఆయనే ఉంటాడు. ఎన్ని మొక్కలు అమ్మితే 1 కోటి వస్తాయి, ఆ కోట్లన్నీ ఇప్పుడు నీకు వచ్చిన 1000 కోట్లు సంపాదించావు, నువ్వే చెప్తున్నావు అమరావతిలో 100 ఎకరాలు కొన్నావని. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ చెప్పు, సమాధానం చెప్పు. నేను రౌడీ అనే ముందు నీ సమాధానం చెప్పు. నేను రౌడీ అయితే ఒక్కడ చూపించు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అన్నీ చెప్పాను. వా నీవు ఒక్కొక్క మెట్టు ఎక్కుదా, అంత దూరం పోయిన ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కథ ఉంది, నీది నా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, చెప్పుకోదగిన సగౌరవంగా చెప్పుకోదగిన